రజినా అనే అమ్మాయి ఇదివరకు సినిమాలో చూశారు, చాలా చక్కగా ఉంటుంది. ఇద్దరు జంటగా, అది కాకుండా మేజర్ ఒక సినిమాకు మెరిట్ ఏంటంటే మారుతి డైరెక్ట్ చేయడం. దీనికి మారుతికి మాకు ఉన్న సంబంధం ఒక 15 ఏళ్ళగా ఉన్న సంబంధం. మారుతి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా బన్నీతో పాటు తిరిగినవాడు, బన్నీకి క్లోజ్ ఫ్రెండ్. సో ఒక మంచి కథ ఉంది అంకుల్, నేను మన శిరీష్తో అయితే చాలా బాగుంటుందని ఇదివరకు నుంచి అంటూ ఉండేవాడు. సో ఇది గౌరవానికి ఒక 2 మంత్స్ రిలీజ్ ముందే ఇది ఈ ప్రాజెక్ట్ లాక్ అయింది. సో మీకు తెలుసు థియేటర్ పల్స్ ఎటువంటిదో, ఆ పల్స్ని ఎంత బాగా మనం మారుతి పట్టగలదో. మామూలుగా మేము మాట్లాడుకునే మారుతి గురించి ఆ థియేటర్ పల్స్ పర్సన్ అనే ఒక జోక్ కింద మాట్లాడుకుంటాం అనమాట. ఆ థియేటర్లో ఏ పేలతా ఏ పేలం అనేది జనరల్గా మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చెప్పడం కష్టం. చాలా రేర్గా కొద్ది మందికి ఆ థియేటర్ పల్స్ తెలుస్తుంది అనమాట. అలాంటి పల్స్ తెలిసిన బహు కొద్ది మందిలో మన మారుతి ఒకడు. ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫ్రెండ్ అండ్ నౌ ఈస్ డైరెక్టింగ్ విత్ శిరీష్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నెక్స్ట్ అరవింద్ అంకుల్, ఎందుకనంటే గీత ఆర్ట్స్ని లాస్ట్ 15 ఇయర్స్ నుంచి దగ్గర ఉండి చూశాను. చూడటం అంటే యాక్చువల్ అందరికీ ఒక కళ ఉంటుంది గీత ఆర్ట్స్లో సినిమా చేయడం అనేది. అది నాకు నా 3వ సినిమాతోటే నా కళ తీరబోతుందంటే నా అదృష్టవంతుడు ఎవరు లేరు. నేను చాలా హ్యాపీ అంకుల్. ఎందుకనంటే నా చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అన్న, చిరంజీవి గారి ఇదన్నా చాలా ఇష్టం. అట్లాంటి దీనిలో నాకు కరెక్ట్ ప్లాట్ఫాము, కరెక్ట్ సబ్జెక్టు, ఇది నా ఫస్ట్ సినిమా అని నేను భావిస్తున్నాను. అంత కష్టపడి చేస్తాను డెఫినెట్గా. ఎందుకనంటే ఒక మంచి టెక్నీషియన్స్ని ఇచ్చారు నాకు, ఈక్వల్ టు బన్నీలాగా నేను ఫీల్ అయ్యి 100% నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మంచి హిట్ సినిమా తీస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. విచిత్రంగా ఉన్నాయా అట్ల గురించి ఏమైనా చెప్పు, డబ్బులు గిబులు పెట్టి. యాక్చువల్గా సినిమా కథకు వస్తే గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిస్ట్ అని ఎందుకు పెట్టుకున్నానంటే, ఇద్దరు సెల్ఫిస్ట్లు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే ప్లే. అంటే మన స్వార్థం అనేది యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది.
బట్ ఏంటంటే మన స్వార్థపరులు అని పైకి చెప్పుకో కానీ మనకున్న మనం అంత స్వార్థపరులు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఈ స్వార్థం అనేది సెల్ఫిష్నెస్ అనేది బాగా పీక్లోకి వెళ్ళిపోయింది బట్ ఏంటంటే పైకి నటిస్తూ ఉంటాం మనం అందరం ఫ్రెండ్స్గా ఉన్నామని మనం పైకి మనకు అందరూ కావాలని కానీ ఎవరు సెల్ఫిష్నెస్ కోసం వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు అంటే నా స్వార్థం ఇక్కడ నేను ఈ సినిమా తీయాలి ఎవరిది కాళ్ళకి అట్లా ఒక సెల్ఫిష్నెస్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది బట్ అది ఎంత మోతాదులో ఉండాలి ఎంత ఉండకూడదు మనిషి స్వార్థంతో మనిషి స్వార్థ ఎదగడానికి మనిషికి స్వార్థం అవసరం అవ్వాలి కానీ స్వార్థంతో మనిషి ఎదగకూడదు అప్పుడు స్వార్థపరుడు అవుతాడు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుని దానికి లవ్ లింకప్ చేసి ఇద్దరు పేరు మధ్యన ఒక గేమ్ ప్లే చేయబోతున్నాను డెఫినెట్గా స్టార్ట్ టు ఎండ్ 2.5 అవర్స్ నాన్ స్టాప్ కామెడీతో రన్ అవుతూ ఒక అండర్ కరెంట్ ఒక అద్భుతమైన మెసేజ్ అయితే డెఫినెట్గా చెప్పబోతున్నాను ఇలాంటి ఒక మంచి సబ్జెక్టు ఒక మంచి పర్సన్ చేతిలో పడి మంచి దీంట్లో పడుతుంది అందుకు డెఫినెట్గా అది ఆ రేంజ్లో ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ సో ఈ బిగ్గెస్ట్ ఎగ్జైట్మెంట్ నాకు ఈ సినిమాలో పనిచేయడం అందరూ యంగ్ అండ్ ఒక టీం కింద ప్రతి విషయం డిస్కస్ చేసి పనిచేయడం అనేది నాకు చాలా నచ్చింది అండ్ నేను ఒక ఆడియన్స్గా ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాని విపరీతంగా ఎంజాయ్ చేసాను ఎస్పెషలీ బస్ స్టాప్ ఎందుకంటే ఎంటర్టైన్ చేస్తూ చేస్తూ లాస్ట్ ఒక మెసేజ్ తీసుకొచ్చి కళ్ళు నీళ్ళు తిప్పించేటట్టు చేశాడు అనమాట సో మారుతి జడ్జ్మెంట్ పైన స్టోరీ సెన్స్ పైన నాకు పూర్తి నమ్మకం అలాగే వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్లు అంటాడు బన్నివాసు అతని సినిమా ప్రొడ్యూస్ చేయడం అండ్ మళ్ళీ 10-12 ఇయర్స్గా పరిచయం నాకు మారుతి చిన్నప్పుడు చిన్నపిల్లడు కానీ స్కూల్ డేస్ అప్పటి నుంచి చూశాడు అసలు ఎప్పుడు ఊహించలేదు మీ ఇద్దరు నాకు కలిసి తన డైరెక్టర్ నేను హీరోగా సినిమా చేస్తామని సో ఇంట్లోనే అంత మారుతి చెప్పినట్టు మా ఇంట్లో పెళ్ళి లాగుంది తప్ప మేదో బయటికి వెళ్ళి ఒక సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగ్ కలగలేదు ఈ సినిమాలు ఖచ్చితంగా ఒక కమర్షియల్ సక్సెస్ అవుద్దని నాకు ఒక బ్రేక్ కలుగుద్దని అండ్ ఒక గొప్ప సినిమా తీస్తామని ఆశిస్తాను ఆయన ఒక ఆయుధం కింద తయారు చేసి ఆయన మొత్తం ఉంది ఆయన నిజంగా ఆయన ఇచ్చిన ఈ లైఫ్ ఇవన్నిటికి కూడా నేను ఏదన్నా చేయగలనంటే కనుక శిరీష్కి మంచి సినిమా చేసి పెడతాను సో లాస్ట్ 10 ఇయర్స్గా బన్నీతో ట్రావెల్ చేస్తూ వచ్చాను తన నుంచి చాలా నేర్చుకున్నాను ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో శిరీష్తో ట్రావెలింగ్ మొదలెడుతున్నాను సో తను కూడా మంచి సక్సెస్ఫుల్ హీరో చేయడం కన్నా కూడా నాకు వేరే ఆనందం ఉండదు అండ్ సెకండ్ మారుతి మా ఇద్దరిది కూడా జర్నీ ఇంచుమించు 11 ఇయర్స్ అయింది ఇద్దరం కూడా యానిమేటర్లుగా పరిచయం సినిమా ఇండస్ట్రీకి రాకముందే సో ఆ పరిచయంలో ఏంటంటే ఆ జర్నీలో తను చాలా కథలు చెప్పాడు చెప్పిన కథలో కొన్నిటిని తీసుకుని నా పాకెట్లో పెట్టుకున్నా ఈ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కథలు మాత్రం ఎవరికి చెప్పడానికి వీల్లేదు నువ్వు ఏ సినిమా తీసుకో ఈ 2-3 కథలు మాత్రం డెఫినెట్గా నాయి అని చెప్పి ఒక ఎమోషనల్ బాండింగ్ చేసి పక్కన పెట్టేశాను దాంట్లోంచి సిరి క్యాప్టన్ అనుకుని ఈ సబ్జెక్ట్ తీసి బయటికి తీయించి ఇప్పుడు చేయించిన సో డెఫినెట్గా తను ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ తను ఎందుకంటే ఒక ఎమోషనల్ పట్టుకోవడంలో కానీ ఒక స్క్రీన్ ప్లే చేయడంలో కానీ తనకి ఎంత టాలెంట్ ఉన్నది అనేది నేను తన యానిమేటర్గా ఉన్నప్పటి నుంచి కూడా చూశాను సో అవన్నీ కూడా ఇప్పుడు తనలోంచి బయటికి తీయించి ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ కొడుతుంది అని చెప్పి నమ్ముతున్నాను